హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఎంతో టేస్టీగా ఉండే, పుల్ల పుల్లగా, కారం కారంగా, మంచిగా అనిపించే, నోటికి హాయిగా అనిపించే చింతకాయ కారపొడి అండి, పచ్చి చింతకాయల కారపొడి. అసలు నోట్లో నీళ్ళు ఊరిపోతాయి అనమాట. ఇది కమ్మగా ఉంటుంది, అన్నం ముద్ద. అండ్ అలాగే ఇది చాలా రోజు నిల్వ ఉంటుంది, మీకు చాలా రోజు నిల్వ ఉంటుంది. పచ్చి చింతకాయలు దొరికితే మాత్రం కంపల్సరీ ఇలా తయారు చేసుకొని పెట్టుకోండి. ఇంకెందుకు కావాల్సిన పూర్తి వీడియో చూసేయండి. చూసారు కదండి ఎంత టేస్టీగా కనిపించిందో, అంతే టేస్టీగా ఉంటుంది కూడా. సో దానికి ముందుగా మనం తడి లేకుండా చింతకాయలను తుడుచుకొని చక్కగా కట్ చేసుకోవాలి. లోపల చిన్న ఇది ఉన్న మేము వాడేస్తామండి, పర్వాలేదు ఇది. ఎందుకంటే వీటిని మనం మామూలుగా ఉడకబెట్టుకో కాల్చుకొని కూడా తింటారు లోపల పిక్కని. దానివల్ల మంచిగా కానీ నాకైతే చెడు అయితే జరగలేదు. మీకు కావాలంటే తీసేసుకోవచ్చు, కానీ వాటితో పాటు నేను పౌడర్ పట్టుకుంటాను అనమాట. చాలా హెల్దీ కూడా అనమాట, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. తర్వాత మీ ఇష్టం, కానీ చాలా మంచిదంట, తింటారు లోపలిది కూడా. మనకి కాల్చుకొని పిక్క తింటామన్నమాట మేము. దీన్ని తింటే చాలా కాళ్ళలో మంచి బలం వస్తుంది, గుజ్జు అనేది అరిగిపోయినా పెద్దవాళ్ళకి చాలా మంచిదని అంటారు. సో ఇప్పుడు మనం చింతకాయలు తీసుకున్నాను, దాంట్లోకి సాల్ట్, నేను ఆలు ఉప్పు తీసుకున్నానండి, అలాగే కారపొడి. ఎండుమిర్చి వేసుకోవడం కంటే కారపొడి వేసుకుందాం, చాలా రుచిగా ఉంటుందండి. పచ్చికారము, వెల్లుల్లి అండి, అలాగే జీలకర్ర కొంచెం వేసుకుందాము. ఎక్కువ కాదండి కొంచెం, ఎందుకంటే దీన్ని డామినేట్ చేయకుండా ఉండాలన్నమాట, ఉండడం కోసం. ఇప్పుడు వీటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. మెత్తగా మనకి కారపొడి ఎలా మిక్స్ చేసుకుంటాం అలా మిక్స్ చేసుకుందాం. మిక్సీలో చాలా చాలా బాగుంటుంది, మిక్సీలోనే బాగుంటుందండి ఇది. మనకి రోట్లో కంటే మిక్సీలోనే చాలా చాలా బాగుంటుంది. ఓకేనండి, ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి మనం పొడి పట్టుకున్నాము. సో మంచిగా చక్కగా అన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. కరెక్ట్ కలిసాయో లేదో అని చూసుకోండి. మీకు చేతికి అని గట్టిగా తగులుతుంది అని ఇత్తనం వద్దనుకుంటే తీసేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు ఇలా ఉంచేసుకోండి. అసలు మామూలు ఉత్తది ఇలా తిని చూడండి, అసలు ఎంత బాగుంటుందంటే. పుల్లగా కారం కారంగా పప్పు చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందాం. పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్, తాలింపు గింజలు కొన్ని, ఎండుమిర్చి, వెల్లుల్లి, పల్లీలు బాగుంటుంది టేస్ట్ కోసం వేసుకోండి, చాలా బాగుంటుంది.
కరివేపాకు కొంచెమే పసుపు అండి, ఎక్కువ వద్దు. ఇంకేం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగోండి పొడిలో మనం ఈ యొక్క మిశ్రమాన్ని వేసుకుందాం. తాలింపుని వేసుకున్నాం కదా, ఒకసారి చక్కగా కలుపుకుందాం. పుల్లపుల్లగా కారం కారంగా అసలు సూపర్ ఉంటుందండి ఇది. డెఫినెట్గా చింతకాయలు పచ్చింతకాయలు ఉన్నప్పుడు మీరు ట్రై చేయండి. ఇది బాక్స్లో పెట్టుకున్నా మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా చాలా రోజులు నిల్వ ఉంటుంది. చాలా రోజులు చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ముద్దపప్పు వేసుకున్నప్పుడు కానీ ఉత్తు తన్నులోనే బాగుంటుంది కూడా. ఇప్పుడు ఒకసారి మనం ఒక బౌల్లో తీసుకొని ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. అసలు మీరు జర్నీ చేసినప్పుడు కానీ నోరు వికారంగా ఉన్నప్పుడు కానీ మీకు ఇలా ఈ చింతపండు కానీ కారపొడి తిన్నారంటే ఆ టేస్ట్ మామూలుగా ఉండదండి, సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎంతో రుచిగా ఉండే పచ్చి చింతకాయల పొడి ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను చూడండి. నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. కంపల్సరీగా మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది, డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగా ట్రై చాలా బాగుంటుంది అన్నమాట. నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. సో టేస్ట్ చూస్తా అండి, టేస్ట్ చూసి చెప్తా మీకు. అసలు సూపర్ 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 చాలా బాగుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఆ వీడియో ఇప్పుడు కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ నాకు అందించండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో ముద్ద పెట్టుకుంటున్నాను మిర్చి. అద్భుతండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.